నమస్కారం. హెచ్ఎన్ 9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం కోటి సోమవార ఉత్సవాల కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులుగా హాజరై స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నారండి. ఆనంద కర్పూర నీరాజం దక్ష్యామి హృదయ పాత్రం.
కోటి సోమవారం ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మహాశివుని దర్శించుకోవడం. ఓం నమ శివాయ. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసం చాలా నాకు చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఎప్పుడు నేను ప్రతి శివాలయంకి వెళ్ళి పూజలు చేసుకుంటాను, అలాగే కోటి దీపాలు పెడతాను ఇక్కడ కాళహస్తి కాశీ అన్ని దగ్గరలా. అదేవిధంగా ఎంతోమంది భక్తులు ఈరోజు ఈ కోటి సోమవారంలో పాల్గొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వాళ్ళు పొద్దున్నీ ఉపవాసం ఉండి ఇక్కడ భక్తులు అందజేసే ప్రసాదాలు స్వీకరించి ఎంతో ముఖ్యమైన ఈ రోజుని అద్భుతంగా జరుపుకుంటున్నారు. స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఏటా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని విఆర్సీ గ్రౌండ్స్లో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు, మరి ఈసారి ఎలా ఉండబోతున్నారు? ఈసారి కూడా అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి మేము ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్తీక మాసంలో విష్ణువుకి ఎంత ముఖ్యమో శివుడికి అంతే ముఖ్యము. సో ప్రతిసారి మేము 2 అవతారాలకి సంబంధించిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తాము. ఈసారి వైద్యనాథుడు ఉడిపి శ్రీకృష్ణుని తీసుకొచ్చి ఆ నమోనార్ దేవాలయాలని విఆర్సీ గ్రౌండ్స్లో ప్రతిష్ఠించబోతున్నాము. అది 1, 2, 3 తేదీల్లో 3వ తేదీ శివపార్వతుల కళ్యాణం ఎంతో అద్భుతంగా జరగబోతున్నది. కాబట్టి జిల్లా నలుమూలల నుంచి వచ్చి భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు కోరుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు చెప్పిన విశేషాలు. కార్తీక మాసం పైగా కోటి సోమవారం సందర్భంగా స్వామి అమ్మవారులను మహాశివుడు అమ్మవారులను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా విఆర్సీ గ్రౌండ్స్లో 1, 2, 3 తారీఖులో నిర్వహించబోయే కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి దీపాన్ని వెలిగించవలసిందిగా ఆమె ఆహ్వానించారు. ఇవే ఈరోజుటి కోటి సోమవార కార్యక్రమాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.